నమస్కారం. ఏఏ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ సెంటర్ లో వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ రౌతి సూర్యప్రకాశరావు అధ్యక్షతన నిలునమ్మం బాబు కార్యక్రమం. సాక్షి పత్రికపై టీడీపీ మహిళల నిరసన. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ బంద్ లో పాల్గొన్న ఏపీఎన్జీఓ అధ్యక్షుడు ఆశీర్వాదం. అమలాపురంలో ఏఐటీయూసీ నిరసన కార్యక్రమం. ప్రతిపాడులో వరుపుల రాజా నేతృత్వంలో భారీ ర్యాలీ. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దహనం. అనంతపురం జిల్లాలో తండ్రిని కిరాతకంగా నరికిన తనయుడు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ప్రెస్ మీట్ లో మాల మహానాడు అధ్యక్షుడు నల్లి రాజేష్. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వామపక్షాల ధర్నా. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ప్రత్యేక హోదాతో ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు నిరసనగా అఖిల పక్షం ఇచ్చిన పిలుపు మేరకు టీడీపీ తన పార్టీ కార్యకర్తలతో నిరసనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం మున్సిపల్ చైర్మన్ యాళ్ల నాగ సతీష్, రాష్ట్ర గిడ్డంగుల శాఖ డైరెక్టర్ మెట్ట రమణబాబు, టీడీపీ పట్టణ అధ్యక్షులు తిక్కిరెడ్డి నేతాజీ, పట్టణ వార్డు కౌన్సిలర్లు, టీడీపీ పట్టణ నాయకులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ప్రత్యేక హోదాతో ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకు నిరసనగా అఖిల పక్షం ఇచ్చిన పిలుపు మేరకు ఏఐటీయూసీ బంద్ కు పిలుపునిచ్చారు. దానిలో భాగంగా తన పార్టీ కార్యకర్తలతో నిరసనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు కె సత్యబాబు పాల్గొని కేంద్రంపై తన నిరసనలు తెలియజేశారు. ఏపీ పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి
మన కేంద్ర ప్రభుత్వం సమైక్యాన్ని అమలు చేయాలి. విభజన హామీలను విభజన చట్టంలోని హామీలను ఏపీ పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ఏపీ పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ఏపీ పట్ల నా పేరు యు వెంకటేశ్వరరావు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తీవ్రంగా అన్యాయం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వంలోని మోడీ, రాష్ట్ర ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు విధానాలకు వ్యతిరేకంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ విభజన చట్టం హామీలు ఉన్నాయి, ఆ హామీలు అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం మోడీ గారు గతంలో తిరుపతిలో ఎన్నికల సందర్భంగా ప్రకటించారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, విభజన హామీలు అమలు చేస్తామన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి ముందు కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తామని శపథం చేశారు. కానీ ఈ 4 సంవత్సరాల కాలంలో అనేక మాటలు మార్చారు. హోదా సంజీవుని కాదు, ప్యాకేజీ అయినా పర్లేదన్నాడు. ప్యాకేజీ లేదు, హోదా లేదు. మోడీ చంద్రబాబులు కలిసి ఈ రాష్ట్ర ప్రజలకి తీవ్రమైన అన్యాయం చేశారు. అందువల్ల ఇద్దరు దొంగ డ్రామాలకు వ్యతిరేకంగా సిపిఎంఎల్ యూడిఎంక తరఫున పోరాడుతూ ఉన్నాం. ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలో హామీలను అమలు చేయాలని, వెనుకబడ్డటువంటి రాయలసీమ ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చి ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేసి వెనుకబడతానని నిర్మూలించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏపీ ప్రజలందరూ కూడా వీళ్ళంతా దొంగ నాటకాలకు వ్యతిరేకంగా పోరాడాలి. ఎందుకంటే చంద్రబాబు ప్రత్యేక హోదా అని ఈరోజు నిరసన అంటున్నాడు. వాళ్ళ కార్యకర్తలు తెలియజేసిన ఎక్కడ కూడా రోడ్డు మీద కనీసం రాలేదు. మేము పోరాడుతూ ఉంటే మా పైన కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు, జైళ్లకు పంపించారు. ఇదేనా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అందువల్ల మోడీ చంద్రబాబులు ఇద్దరు తోడుదొంగలే, ఇద్దరికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు అమలు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లా కార్యదర్శులు మాట్లాడతారు. ఇప్పుడు బాబు మోడీలు రాష్ట్రాన్ని పెట్టినా సరే రాష్ట్రానికి హోదాగా రాబోటానికి కారణం. కాబట్టి ఈ తెలుగుదేశం బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ పిష్టిమంలో దగ్గర కార్యక్రమం జరుగుతా ఉంది. అనంతపురం జిల్లా గుడిబండ మండలంలో దారుణం. కన్న తండ్రిని నరికిన కొడుకు. గుట్టపల్లి గ్రామానికి చెందిన 65 సంవత్సరాల వయసు గల కరియప్పను కన్న కొడుకు అయిన రంగస్వామి అతి దారుణంగా మెడపై కొడవలితో నరికాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ మాట్లాడుతూ, తెలంగాణలో మహాకూటమి ద్వారా ఏదో చేస్తానని మందకృష్ణ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందడం వలన మరో విశ్వరూపం పేరుతో ఆంధ్రలో ఉన్న మాదిగలను మోసం చేయడానికి సిద్ధం కావడం సిగ్గుచేటని అన్నారు. సమైక్య ఆంధ్ర ఉద్యమంలో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన మందకృష్ణ సీమాంధ్రలో అడుగు పెడితే చూస్తూ ఊరుకోమని ఆనాడు మాదిగ సోదరులు హెచ్చరించిన విషయాన్ని మందకృష్ణ గుర్తుపెట్టుకోవాలని, జరగని వర్గీకరణ పేరుతో తన ఉనికిని కాపాడుకోవడానికి మాదిగ సోదరులను వాడుకుంటున్నారని నల్లా రాజేష్ ధ్వజమెత్తారు. ఇకనైనా మందకృష్ణ లాంటి వారిని నమ్మకుండా దళితులంతా ఏకమై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఓహో మందకృష్ణ మాది గారు మారారు పర్లేదు, రాజాధికారి నుంచి ప్రయత్నిస్తున్నారు, మనసు మారింది కదా అని చెప్పి అనుకున్నాం. మళ్ళీ మీలో ఉన్న
మళ్ళీ ఏదైతే ఉందో వర్గీకరణ అనే భూతాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఈరోజు నీ స్వార్థ ప్రయోజనం కోసం మళ్ళీ తీసుకొస్తున్నావు. నువ్వు విశ్వరూపం అంటున్నావు, మరి తెలంగాణలో నువ్వు కమలాసన్ మరి విశ్వరూపం 1 2 అని చెప్పి కమలాసన్ 2 సినిమాలు తీశారు, మరి విశ్వరూపం 1 ఫ్లాప్ అయింది, మరి విశ్వరూపం 2 కూడా ఫ్లాప్ అయింది, మరి అదేవిధంగా మరి ఈరోజు మంగళ కృష్ణ మాధవ్ గారు మరి విశ్వరూపం 1 అంటే తెలంగాణలో మహాకూటమి మద్దతు ఇచ్చారు, మరి అది మహాకూటమి ఫ్లాప్ అయింది అక్కడ తెలంగాణలో ఈరోజు నిర్మలైన పరిస్థితి, మరి అదేవిధంగా ఈరోజు విశ్వరూపం 2 అని చెప్పి మరి గుంటూరు మహాజవాళ్ళు వర్గీకరణ మళ్ళీ ఇక్కడ ఆంధ్రలోకి వస్తున్నారు. మరి ఈయన ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీ భూస్థాపన అవుతుంది, మరి ఈయన మరి ఏ పార్టీకి మద్దతిస్తారో మాకు తెలియదు, కానీ ఆ పార్టీ మరి భూస్థాపన అవటం కాదు. మరి గతంలో మద్దకృష్ణ మాధవ్ గారు సమైక్యాంధ్ర ఉద్యమం నడిచినప్పుడు తెలంగాణకు మద్దతు ఇచ్చి ఆంధ్ర ఎత్తుపరతలు తెలంగాణ ఉండాలని చెప్పని గొడవ చేశారు. ఆ రోజుల్లో మరి మాధవరాంధ్ర కూడా ఈ మద్దకృష్ణ మాధవ్ గారు మరి ఆంధ్రలో అడుగుపెట్టమని చెప్పి అన్నారు. మరి ఈరోజు మేము చెప్తున్నాం, మరి ఆంధ్రలో సరైన లీడర్ లేడా మాధవులు అని చెప్పి అడుగుతున్నాం. ఎంతకాలం మమ్మల్ని మభ్యపెట్టి ఎలా మానవాదుల మధ్యలో చుట్టూ పెడతామని చెప్పి అడుగుతున్నాం. నీకు ఏదంటే కదా రా, నీకు ఏదైనా నాయకత్వం చేయాలనుకున్నా సేయ్, రాజ్యాధికారి కోసం పోరాడు, మీ వెనకాల మేము మీ వెనకాల కూడా మీ నాయకత్వం పనిచేయడం మీ చెత్తగా ఉన్నాం, అంతేగాని మీ స్వార్థ ప్రయోజనం కోసం దళితుల నేర తగ్గడి పెట్టి విధంగా చేయొద్దని చెప్పి మీకు విన్నవని చెప్పి మరొకసారి మీకు హెచ్చరిస్తున్నాం. ఇలాంటి పద్ధతులు మానుకోండి. అంబేద్కర్ ఆశయాలు అదనంటే దళితులందరూ విడగొట్టుకోవాలి, అన్ని వర్గాలు కలిపి దళితులతో పాటు అన్ని వర్గాలు కలిపి రాజకీయాలు కలిపి తప్ప దళితుల్లో ఎలా సీట్లు పెట్టడం చెప్పలేదు. లేకపోతే ఇప్పటికైనా మీరు మారుతారని చెప్పి ఆది దైవీముంటా నది రాజు ప్రయత్నించమని చెప్పని మన అంబేద్కర్ చెప్తూ ఉన్నారు. మరి అలాంటి దళితులు మరి రెండు వర్గాల కింద తీర్చి మాలా మాదగంట రెండు వర్గాల కింద తీర్చి ఈరోజు మందకృష్ణ మాదిగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో మోడీ చంద్రబాబు ప్రభుత్వాల డ్రామాలను వ్యతిరేకిస్తూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పీడిఎస్యు ఆధ్వర్యంలో పాత బస్టాండ్ సెంటర్లో ధర్నా నిర్వహించి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఇప్పుడు బాబు మోడీను రాష్ట్రాన్ని పెట్టిన శని రాష్ట్రానికి హోదాగా రాబోటకి కారణం కాబట్టి ఈ తెలుగుదేశం బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ దిష్టిబొమ్మల దగ్గర కార్యక్రమం జరుగుతూ ఉంది. ఓకే, అందరికీ నమస్కారం. మేఘ ప్రభాకర్ కార్యదర్శి, పశ్చిమ గోదావరి జిల్లా సిపిఐ. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి కావాలని మొట్టమొదట ఉద్యమాన్ని ప్రారంభించిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు అనంతపురంలో ఈ అంశం మీద ఆందోళన చేస్తూ మొట్టమొదట జైలుకెళ్ళిన నాయకుడు కూడా రామకృష్ణ గారే. విభజన బిల్లులు ప్రత్యేక హోదా పార్లమెంటులో ప్రకటించినప్పుడు వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఖచ్చితంగా ఇది 10 ఏళ్ళు కావాలని కోరారు. 2014 ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన బహిరంగ సభలు అన్నింటిలోనూ మేము ప్రత్యేక హోదా ఇస్తాం, రాబోయే ప్రభుత్వం మాదేనని చెప్పి వెంకయ్యనాయుడు గారు చెప్పారు. కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేస్తూ తీవ్రంగా హోదా అక్కర్లేదనేమో చంద్రబాబు నాయుడు నిన్నటిదాకా చెప్పాడు, హోదా వల్ల ప్రయోజనం లేదని మోడీ గారు చెప్పారు. ఈ జోడి 4 సంవత్సరాల కాలం పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. వాళ్ళ నుంచి బయటకు వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ఆవేళ ఇది సంజీవినా, ఇది అభివృద్ధి కావాలంటే హోదా అక్కర్లేదు, దానికి ప్రత్యేక ప్యాకేజీ ఉంటే చాలు అన్నాడు. ఇవాళ ఏమంటా ఉన్నాడంటే బీజేపీతో కట్ అయిపోయిన తర్వాత హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరగదంటా ఉన్నాడు. అంటే ఇలాగ ప్రజల్ని రకరకాల మాటలతోటి అటు మోడీ ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరి జోడి మోసం చేస్తూ ఉందని కమ్యూనిస్ట్ పార్టీలు భావిస్తూ ఉన్నాయి. ఇవాళ జరిగేది ఆఖరి పార్లమెంటు బడ్జెట్ సమావేశం. ఈ సమావేశంలో ఖచ్చితంగా బీజేపీ ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా ప్రకటించాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీలు కోరుకుంటూ ఉన్నాయి. అట్లాగే విభజన బిల్లులో హామీలు ఏవైతే ఉన్నాయో ఉత్తరాంధ్రకి రైల్వే జోను,
ప్రత్యేక ప్యాకేజీ, రాయలసీమ నాలుగు జిల్లాలకి ప్యాకేజీ, కడప జిల్లా ఉక్కు ఫ్యాక్టరీ, ఇవన్నీ కూడా ఇవ్వడం ద్వారానే ఆంధ్ర రాష్ట్రం సత్వరం అభివృద్ధి అవుద్దని, నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుద్దని మేము బలంగా భావిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలిపించాం. స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్న ప్రజలకి, నిరసన తెలియజేస్తున్న కార్యకర్తలందరికీ కూడా జిల్లా సిపిఐ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. 2014లో ఏం చెప్పారంటే మాకు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఇస్తే ప్రత్యేక హోదాను అమలు జరపడమే కాదు, మరి విభజన హామీలు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజనులకి యూనివర్సిటీ, తదితర సంస్థలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరి 7 దాటిన తర్వాత తెంపదగలేసినట్టుగా మోడీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ప్రత్యేక హోదా అనేది సంజీవిన ప్రత్యేక హోదా అవసరం లేదు, మాకు ప్యాకేజీ ఏముందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదే కాదు, ఏంటయ్యా మీరు హోదా హోదా అని చెప్పని అంటారు, హోదా కాదు, హోదా తీసుకున్నటువంటి ఈ దేశంలో ఉన్న 11 రాష్ట్రాలు ఏం ఉపయోగపడలేదు, కాబట్టి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి, 4.5 లక్షల కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇస్తే అభివృద్ధి అవుతుందని చెప్పారు. మోడీ సరికారు ఇవ్వాలి, ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఏపీ ప్రత్యేక హోదా అమలు చేయాలి, విభజన చట్టం హామీలన్నీ అమలు చేయాలి, విభజన చట్టం హామీలన్నీ మనం చూడండి. డౌన్టౌన్ చంద్రబాబు నరేంద్ర కూడా జోడి, ఆంధ్రప్రదేశ్ ద్రోహం చేసి చంద్రబాబు నరేంద్ర కూడా జోడి, డౌన్టౌన్ ప్రజల ద్రోహం. తూర్పు గోదావరి జిల్లా కే గంగవరం మండలంలోని చిన్నమంద గ్రౌండ్లో చర్చి ప్రార్థనా మందిరాన్ని పాస్టర్ జేమ్స్ అబ్రహం ప్రారంభించారు. కేరళ నుండి వచ్చిన పాస్టర్ రెజిమాన్ బలిపట్టం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వివిధ జిల్లాల నుండి దైవజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చర్చి ఫౌండర్ సలాది జకారియా మాట్లాడుతూ యేసుక్రీస్తు దైవజనులు సేవ చేయటకు ఆ ప్రభు ఆశీర్వదించి ఈ మందిర నిర్మాణం చేయించారని, ఈ మందిర నిర్మాణంలో దైవజనుల సహాయం మరవలేనిదని అన్నారు. అలాగే 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దైవజనులతో పాటు కుల మతాలకు అతీతంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక లబ్ధి పొందని వారికి ప్రతి నెల 300 రూపాయలు విద్యార్థులకు స్కాలర్షిప్ చిన్నమంద ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. 2019 ఫిబ్రవరి 1వ తారీఖున జిల్లాలో, రాష్ట్రంలో, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా, అది కేరళ, చెన్నై, ఆంధ్ర ఉభయ జిల్లాల నుంచి, తెలంగాణ నుంచి కూడా ప్రజలు వేలాది రీతిలో తరలివచ్చారు. వారందరికీ నేను వచ్చి 800 తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దేవుని దాసు ప్రవక్తలు, ప్రజాప్రతినిధులు, మన ఆంధ్ర రాష్ట్రంలో అతి ఖ్యాతి చెందిన ఇంకా శ్రేష్ఠమైన జరగటానికి ఇక్కడ ఉన్న సభికులందరూ చేసే ప్రార్థన, అలాగే మా పరిసర ప్రాంతాలలో ఉన్న దైవజనులు, ప్రజాప్రతినిధులు, మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్న శ్రీరంగాక్షులు అందరూ సహకరిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాం. సంఘాలు మన దీంట్లో ఏకీకరించి ఎవరు ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు రేపు అది 3వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరు మీ కుటుంబాలు తరలియండి, దైవశిష్యులు పొందండి, మీరు మీ కుటుంబాలు సుఖ సంతోషితాలని యేసు క్రీస్తు ప్రభు మీరు కూడా సురక్షితమైన యేసు నామమును అడిగి వెళ్ళుకుంటున్నాం పరమ తండ్రి.
పదవ సంవత్సరం జీజేజీఎల్ సబ్రహం అలాగే నాసా కేసరత్నంగా అనే దైవసేవలు ప్రవచించి ఆ ప్రవచనాల మేరకు ప్రభు ఈ పనిని ఆయనే తన ప్రవక్తల లోపల పనిచేయడు కాబట్టి ఆలయము పరిశుద్ధముగా ఉండాలి. ప్రతిసారి ఆ యొక్క ఆలయంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ ఎదుట జేఏసీ రాష్ట్ర నాయకులు ఆశీర్వాదం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై పోరాటంలో భాగంగా ర్యాలీగా వచ్చి ధర్నా నిర్వహించారు. అనంతరం ఆశీర్వాదం తమ సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు జేఏసీ నాయకులు పాల్గొన్నారు. విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి తప్పకుండా ఇవ్వాలి. ఇప్పటికే ఈ సంవత్సరాలు చాలా ఇచ్చారు. ప్రత్యేక హోదా కోసం ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. వామపక్షాలు కానీ ప్రజాతంత్ర నాయకులు కూడా ఈ ప్రత్యేక హోదా కోసం ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు కూడా ఈరోజు ఒక్కరోజు తన నిరసన తెలియజేస్తూ ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఈ రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిని ఉండి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నీ నెరవేర్చాలి, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కలగజేయాలని ఉద్యోగుల పక్షాన ఈ ద్వారా తెలియజేసుకున్నాను. ఊరికి ఆశీర్వాదం. ఏఐసీ చైర్మన్ ఈపీఎన్జిఓ ప్రెసిడెంట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలం మొండికొంట అటవీ మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరు ఏలూరుకు చెందిన గొర్రెల కాపర్లుగా స్థానికులు భావిస్తున్నారు. అశ్వపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాగా రేజ్ చేయాలి సంపద రేజ్ చేయాలి. అట్లే ఉండు ఒకసారి అటువంటి అటువంటి ఇటువంటి తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం క్యాసవరం గ్రామ పంచాయతీ ఆఫీస్ నందు పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ డి రాజు అధ్యక్షతన న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల లీగల్ సర్వీస్ కమిటీ అధ్యక్షులు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి అమర రంగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు చట్టాలను అతి సులువుగా తెలుసుకోవడానికి కొన్ని ఉదాహరణలు చెప్పారు. ప్రామిసరీ నోట్లు, చెక్కులు, చిన్న చిన్న తగాదులు, అనేక విషయాలలో కొట్లాటలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, వీటన్నిటికీ అంతిమ తీర్పు లోక్ అదాలత్లో న్యాయమూర్తుల సమక్షంలో రాజీ చేర్చుకోవచ్చని, ఈ రాజీకి అప్పీలు ఉండదని తెలిపారు. ప్రజలు సత్వర న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించే వారు తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో తొందరగా రాజీ చేసుకునే అవకాశం సంవత్సరంలో 4 సార్లు లోక్ అదాలత్లో ఉంటుందని తెలియజేశారు. మండపేట రూరల్ ఎస్ఐ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, వాహనాలకు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ చేయించుకుని ప్రమాదాల బారి నుండి తమను తాము రక్షించుకోవాలని తెలియజేశారు. న్యాయవాదులు మాట్లాడుతూ అసైన్డ్ భూములు కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, రిజిస్ట్రేషన్ విషయంలో డాక్యుమెంట్లు చూసుకుని స్పష్టంగా రాసుకోవాలని, ప్రతి ఒక్కరూ చట్టాలను తెలుసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయుడు, బి మహేష్, జయరాజు తదితర సీనియర్ న్యాయవాదులు, గ్రామ కార్యదర్శి, మండపేట రూరల్ ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్స్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీరు సంతకం పెడితే ఆటోమేటిక్ గా మీరు ఖచ్చితంగా లైబిలిటీ అవుతారు. దాంతో పాటు మన చెక్ కూడా తీసుకుంటారు, అది కూడా ఎంపీ చెక్. ఆ ఎంపీ చెక్ కూడా మీరు పూర్తి చేయకుండా. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వరుపుల రాజా నేతృత్వంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆ మోసాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమిటంటే రాష్ట్రంలో రాష్ట్రంలో ప్రజలు ప్రత్యేక ఆ రక్షణ సందర్భంగా అందరూ మాట్లాడుతూ ఉంటారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ సెంటర్లో వైఎస్ఆర్సీపీ సిటీ కోఆర్డినేటర్ రౌత్ సూర్యప్రకాశరావు అధ్యక్షతన నిన్ను నమ్మం బాబు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అంధకార రాష్ట్రంగా మార్చి అన్ని రంగాల్లో దోచుకు తింటూ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన చంద్రబాబు నాయుడును నిన్ను నమ్మం బాబు అని నినాదాలు చేశారు. ముఖ్య అతిథిగా పార్లమెంటరీ జిల్లా కోఆర్డినేటర్ మార్కాని భరత్రాం, నగర అధ్యక్షులు నందిపు శ్రీనివాస్, పార్టీ శ్రేణులు పాల్గొని కరపత్రాలు పంపిణీ చేశారు. ప్లాకార్డులతో చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా రౌత్ మాట్లాడుతూ చంద్రబాబుకు ఎన్నికల్లో మాత్రమే ప్రజలు వారి కష్టాలు గుర్తుకు వస్తాయని, మళ్లీ ఎన్నికైన తర్వాత ప్రజల ముఖం చూడరని, చంద్రబాబును ప్రజలు నమ్మరని, ప్రజలంతా ఒక నిర్ణయానికి వచ్చేశారని అన్నారు. ముందుగా గోకవరం బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ శ్రేణులతో దేవుడి చౌక్ వరకు 300 మందితో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జక్కంపూడి గణేష్, ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మారెడ్డి, మార్తి లక్ష్మి, కోరిమిల్లి అనురాధ, పిల్లి సిరిబాల, ఈతకొట్ట భావన, సుధారాణి, మజ్జి నూకారత్నం, పిల్లి నిర్మల, కానుబోయిన సాగర్, గుట్టుముక్కుల రత్నమణి, శంకర శ్రీను, నక్క గణేష్, వాకచర్ల కృష్ణ, కుక్క తాతబ్బాయి, గుడాల ఆదిలక్ష్మి, నర్వ గోపాలకృష్ణ, తెమడ సుశీల, గుడాల ప్రసాద్, సయ్యద్ హసీనా, పెదరెడ్డి శ్రీనివాస్, ఉప్పాడ కోటరెడ్డి, గుంటముక్కుల రాజు, బత్తిన అన్నవరం, కాటం రజనీకాంత్, రొక్కం త్రినాథ్, తిరగాటి దుర్గారావు, దేశిటి హరి, తరంగం సోము, నీలం గణపతి, కర్రీ సతీష్, మొహిద్దీన్ పిచ్చాయి, ఒంటెద్ది సూర్యబాబు, మద్దల రవిశంకర్, సబ్బరపు సూర్యబాబు, తలూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కష్టాల్లోనూ ప్రజలకి కష్టాలు తీర్చడం కాదు, మరిన్ని కష్టాలు చేకూర్చి ఏ ఒక్కటి కూడా ఇవాళ ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు దేశంలోనే కాదు ప్రపంచంలో అద్భుతమైనటువంటి పరిపాలన చేసినటువంటి మహానుభావుడైన నిన్ను నమ్మం బాబు అనే కార్యక్రమానికి కూడా ఒక 3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. మనం ఒక పోలవరాన్ని ప్రారంభించిన, అలాగే పేదవాళ్ళకి ఒక ఆరోగ్యశ్రీ పెట్టిన, పేదవాళ్ళు అందరూ కూడా చదువుకోవాలని చెప్పి ఒక ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన, అలాగే మన పార్లమెంటరీ కోఆర్డినేటర్, ఇవాళ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి 60 లక్షల రూపాయలు అప్పుంటే ఆయన వచ్చిన 4.5 సంవత్సరాల్లో 2,30,000 కోట్లు అప్పు తీసుకొచ్చాడు. దాన్ని వినియోగం చేసి ఇంకా ఒత్తులు లెగిస్తే ప్రజలు అసలు వాళ్ళు నమ్ముతారో లేదో కాదు, తనకి అపార అనుభవం పెరిగినటువంటి వ్యక్తి నేను చెప్పి ఒత్తులు లెగిస్తే గతంలో చెప్పిన ఒక హామీ కూడా అమలు జరగలేదు. మొన్న రాజమండ్రిలో బీసీ జరిగింది. అంతకుముందు ఎన్నో హామీలు ఇచ్చారు బీసీలకు, 110 హామీలు ఇచ్చారు, ఒక్క హామీ కూడా అమలు జరపలేదు. వందనాలని చెప్పి ఇవాళ ఈ కార్యక్రమాన్ని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఇవాళ రాజ్యాంగంలో ప్రమాణం చేసి మరి ఇవాళ ఆయన ఎన్నో చెప్పాడు, కానీ ఏ ఒక్కటి కూడా రాజ్యాంగానికి భిన్నంగానే చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని మేము నమ్మం బాబు అనేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ఈ గోపురం బస్టాండ్ నుంచి దేవి చౌక్ సెంటర్ వరకు, అలాగే వివిధ కూడల్లో ఇచ్చి కూడా పార్టీ కార్యక్రమాన్ని చేస్తూ రాబోయేటువంటి ఎన్నికల్లో మరొకసారి మోసం చేసేటువంటి చంద్రబాబు నాయుడిని మేము నమ్మం బాబుని వాగ్దానాలు అని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి అనేక రకమైన అబద్ధాలు ఆడి మళ్ళా ఆయన గేమ్ స్టార్ట్ చేశారు. మరి 2014లో 600 అబద్ధాలన్నీ మరి ప్రత్యేకంగా ఎన్నో రకాల అవసరాలు ఆడి ఏ రకంగా ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా ఆయన అమలు చేయలేదు. మరి మహిళల్ని అంత ఘోరంగా మోసం చేసి పసుపు కుంకాలని చెప్పి మళ్ళా ఓ హైటెక్ డ్రామా అన్నది మొన్న ఆల్రెడీ మొదలు పెట్టడం జరిగింది.
10,000 రూపాయలు ఇస్తున్నారండి, పోస్ట్ అయితే చెక్ ఇస్తున్నారు. మరి అయ్యందరూ కూడా ఒకసారి గ్రహించుకోవాలి, పోస్ట్ అయితే చెక్ ఇచ్చి మళ్ళీ నేను అధికారంలోకి వస్తే నన్ను సీఎం చేస్తే మిగతా డబ్బులు యాడ్ చేస్తానని చెప్పి మళ్ళీ డ్రామా మొదలెడతారు. అదేవిధంగా మరి అర్బన్లో హౌసింగ్ స్కీమ్ అని చెప్పి మరి ఇల్లు ఎక్కడా కట్టలేరు. మళ్ళా ఏంటంటే ఓ డ్రాల్ తీసేసి రేపు నేను సీఎం అయితే ఇల్లు ఇస్తానని చెప్పి మరి మరి చంద్రన్న బీమా ఒకనివ్వండి. మరి ఏదన్నా సరే ఈరోజు ఈరోజు ఏ రకమైన స్కీమ్ అయినా తీసుకొస్తున్నాయి. 1-1.5 ఇయర్ నుంచే ఆయన చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి నవరత్నాలు ప్రకటించినప్పుడు మరి పెన్షన్లు 1,000 నుంచి 2,000 చేస్తున్నప్పుడు మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇది అక్కదని చెప్పి హేళన చేసిన ఆయన మరి ఈరోజు మరి 2,000 మరి చేసేది ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్ గారు పేరించేస్తుందని మన నవరత్నాల్లో నవరత్నం అని ఆల్రెడీ దొంగలించడం జరిగింది. అదేవిధంగా మన జగన్ గారు స్కీమ్లన్నీ కూడా ఆయన తీసేసుకుంటున్నారు. కానీ ప్రజలందరూ కూడా ఈరోజు ఖచ్చితంగా జగన్ గారు వస్తేనే రానున్న రోజుల్లో మంచి రోజులు వస్తాయని అందరూ గ్రహిస్తున్నారు. సో ఎక్కడ ఏ విధంగా కూడా మరి చంద్రబాబు నాయుడిని మరి నమ్మేది లేదు. మరి రానున్న రోజుల్లో మరి ఇంకా ఆ ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసి నవరత్నాలు వస్తే మరి జగన్ గారు సీఎం అయితే మరి మరి రానున్న రోజుల్లో రాజన్న రాజ్యం వస్తుందని మన అందరం కూడా మా సమిష్టిగా కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గతంలో మరి ఏదో మరి గతంలో ఏదో అనుభవం ఉందని చెప్పి ఆయన సీఎం కింద చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు మరి అనుభవం ఏ రకంగా ఉందని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు మరి అందరినీ కూడా ఆయన మోసం చేయడం జరిగింది. ఆయన నృత్యం ఏంటి మోసం చేశారండి, అలాగే మహిళలు మోసం చేశారండి. మరి ఈ రకంగా మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏంటంటే మళ్ళీ పొలిటికల్ స్టంట్లో మళ్ళీ ఈ 3 నెలల నుంచి ఏంటంటే చంద్రన్న బీమా ఒకనివ్వండి, ఏంటి మహిళలకు 10,000 రూపాయలు అండి, మళ్ళీ సెల్ ఫోన్లు అని చెప్పి అనేక రకమైన ఆయన మళ్ళీ ఏంటంటే అనేక రకమైన మోసపూరిత హామీలు ఇస్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇవ్వకుండా హామీలు ఎంతో ఈరోజు దేవుడి కింద నిలిచిపోయారు. మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మరి నవరత్నాలు తెస్తానని చెప్పి 1.5 ఇయర్ ప్లాన్ వస్తే ఈరోజు మరి ఆ నవరత్నాల్లో మరి మన అందరూ చూస్తున్నాం. మరి మరి పెన్షన్ 1,000 నుంచి 2,000 రూపాయలు మరి మా జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రకటిస్తే ఆ నవరత్నాలు దొంగిలించిన మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఏ రకంగా మోసం చేయబోతున్నారంటే ముందుగానే ప్రజలు గ్రహిస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు ఎక్కడ చూసినా ఈరోజు పోలవరం నేను చలో పోలవరం అని నేను చెప్పారు. కానీ ఏంటంటే బస్సులో ఒకటే ఏంటి భయభ్రాంతులు చేసి తరలిస్తున్నారండి. ఈరోజు మీరు రాకపోతే 10,000 రూపాయలు ఏమో అలాగే ఫోన్లు ఇవ్వని చెప్పి మహిళలు మోసం చేస్తున్నారు. ఖచ్చితంగా వెళ్ళే మహిళలు ఒకటే చెప్తున్నారు, తమ్ముకి వెళ్తున్నామమ్మా మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా మేము జగన్ గారు వెంటే వెళ్తున్నాము, ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి వెళ్తున్నామన్నారు. ఏదో జనం వచ్చేస్తున్నారు కదా, మళ్ళీ రానున్న రోజుల్లో మరి సీఎం కింద ఆయనే కూర్చుంటారు అనుకోవడం మాట ఏమాత్రం కరెక్ట్ కాదు. అమ్మే పరిస్థితిలో లేదు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మరి మరి రాష్ట్రానికి మంచి రోజులు రావాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యమవుతుందని అందరూ కూడా గ్రహిస్తున్నాము. అందరూ ఒకటే శ్లోకం చెప్తున్నారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత అపార అనుభవం ఉందని చెప్పి ఆయన గతంలో 2014 ఎలక్షన్లో ఆయన సీఎం కింద ఎక్కించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సాక్షి తెలుగు దినపత్రికలో ఇష్టార రాజ్యంగా వార్తలు రాస్తున్నారని టీడీపీ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక మతి భ్రమించి అధికార పార్టీపై లేనిపోనివి రాస్తున్నారని టీడీపీ డ్వాక్రా మహిళలు కార్పొరేటర్ల ఆధ్వర్యంలో సాక్షి దినపత్రికను దగ్ధం చేశారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.